గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక అధికారులతో జిల్లా కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరావుపేటలో పర్యటించిన ఆయన ఈ నెల 29 30 తారీఖులలో నర్సరావుపేట డివిజన్ మొత్తం పూర్తి లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుందని ప్రజలు ఎవ్వరూ తమ ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై ఇక మీదట మరింత కఠిన చర్యలు తప్పవని అన్నారు ఈ వరగట్ట రామిరెడ్డిపేట ఏరియా ఏమైతే ఎఫెక్ట్ అయినాయో అక్కడ బాగా ఎక్కువగా తీసాము ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా ఒక 300 మందిని ఐడెంటిఫై చేసాం ప్రైమరీ కాంటాక్ట్స్ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ వాళ్ళని టెస్ట్ చేస్తున్నాము వాళ్ళని టెస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఈ పాజిటివ్ కేసులు వస్తున్నాయి కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ నరసరావుపేట ప్రజలందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఈ లాక్డౌన్ సమర్థవంతంగా నడిపించాలని చెప్పి కోరుతున్నాను ప్రజలెవరూ మాట వినకపోతే మాత్రం ఇక నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అలాగే రేపు 29 30 తారీఖున కంప్లీట్ నర్సరావుపేట డివిజన్ మొత్తం లాక్డౌన్ చేస్తాం ఎంటైర్ నర్సరావుపేట డివిజన్ టోటల్లీ లాక్డౌన్ ఉంటుంది నిత్యావసర వస్తువులు షాపులు కూడా వెజిటబుల్ షాపులు కూడా తెరవబడవారు కాబట్టి ప్రజలందరూ రేపట్లో రేపు సామాజిక దూరం పాటించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలి ఈ రెండు రోజుల లాక్డౌన్ 29-30 కంప్లీట్ లాక్డౌన్లో మేము ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అలాగే కాంటాక్ట్ మూవ్మెంటు సోర్స్ ట్రేసింగ్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ మా విజ్ఞప్తి ఏంటంటే చాలా సీరియస్గా దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఉంది అదేంటంటే సామాజిక దూరం పాటించడం అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఈ రెండు కనుక మీరు చేసినట్లయితే ఇది వ్యాప్తి చెందదు ఇప్పటికే చాలా ఎక్కువ కేసులు వచ్చినాయి కాబట్టి ఈ చర్యలు మేము తీసుకుంటాం